ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన వాళ్ళు వలసలు పోకుండా ఇక్కడే పొట్ట చేత పట్టుకొని ఎక్కడికో వలసలు పోవాల్సిన పరిస్థితి రాకుండా మన వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభించాలి అని చెప్పి ఇన్నిన్ని పోర్టులు ఇన్నిన్ని ఫిషింగ్ హార్బర్లు ఇన్నిన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు గతంలో కూడా ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు అడుగులు పడతా ఉన్నాయి అన్న సంగతి ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఒక వైపున అభివృద్ధి బాటలేకి రాబోయే తరాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఒక వైపున కల్పిస్తూనే మరో వైపున రైతన్నకు మేలు చేసేందుకు ఈ రోజు మరో రెండు కార్యక్రమాలు ఈ రోజు అడుగులు వేగంగా పడతా ఉన్నాయి జిల్లాలో రెండు నదులు ఉన్నాయి మనందరికీ తెలిసిన విషయమే వంశధార నాగావళి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జిల్లాలో ఇప్పటికీ కూడా పూర్తిగా సస్యశ్యామలం కాని పరిస్థితి ఈ రోజుకి ఉంది గమనించమని అడుగుతా ఉన్నా జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా అప్పట్లో ఆ దివంగత నేత అప్రతిమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారు హయాంలో వంశధార ఫేస్ టూ స్టేజ్ టూకు వంశధార స్టేజ్ టూ ఫేస్ టూ స్టేజ్ టూకు 33 కిలోమీటర్ల కాలువను తవ్వుతూ హిరమండలం రిజర్వాయర్ పెట్టి 19 టీఎంసీల కెపాసిటీతో హిరమండలం రిజర్వాయర్ పన్నకు కూడా అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అడుగులు వేగంగా వేయించాడు. ఆ తర్వాత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ అడుగులు ఎక్కడికి కూడా కదలని పరిస్థితికి మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 46 నెలల కాలంలో ఒకవైపున ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఒకవైపున పూర్తి చేస్తూ మరోవైపున కట్టాల్సిన నేరేడ బ్యారేజ్ కూడా పూర్తయితే తప్ప హిరమండలం రిజర్వాయర్లో 19 టీఎంసీల నీటి కెపాసిటీ పెట్టడం సాధ్యం కాదు అని చెప్పి కాబట్టి అది పెట్టడం కోసం ఆ నేరేడ బ్యారేజ్ కట్టడం కోసం మీ బిడ్డ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చూపని చొరవ మీ బిడ్డ చూపించాడు. ఒరిస్సాకు వెళ్ళి అక్కడ ఒరిస్సా ముఖ్యమంత్రిని కూడా కలిసి నేరేడ బ్యారేజ్ గురించి ప్రస్తావించాడు. ఒకవైపున నేరేడు బ్యారేజీకి సంబంధించిన పరిస్థితులు ఒకవైపున అలానే ఉన్నా ప్రయత్నం చేసినా అలానే ఉన్నా మధ్య మార్గంలో మన రైతన్నలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచే జరగాలి అనే ఉద్దేశంతో ఏకంగా అదే 19 టీఎంసీల నీటిని తీసుకు వెళ్లేందుకు 176 కోట్ల రూపాయలతో గొట్ట బ్యారేజ్ పైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను కూడా తీసుకొచ్చి ఈరోజు హిరమండలం రిజర్వాయర్ నింపే కార్యక్రమానికి మీ బిడ్డ ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాడు. మీ బిడ్డ దీనివల్ల మొత్తంగా ఆయకట్టు మొత్తం కూడా స్థిరీకరించడంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా కోస్తా ప్రాంతంలో మాదిరి రెండవ పంటకు కూడా నీళ్ళొచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరోవైపున వంశధార నాగావళి అనుసంధానాన్ని కూడా ఆగస్టు నెలలోనే పూర్తి చేసి అది కూడా జాతికంకితం చేస్తాను మళ్ళీ ఆగస్టులో ఇక్కడికి వచ్చి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆ మహానేత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన మహేంద్ర తనియా ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేసేందుకు 3 నియోజకవర్గాల రూపురేఖలను మార్చేందుకు ఇందుకోసం మరో 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పనులకు ఈరోజు శ్రీకారం చుట్టడం అయింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడే మరికొన్ని విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకోవాలి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో అంతా కూడా చాలామంది ముఖ్యమంత్రులను చూశాం, చాలామంది నాయకులను చూశాం. కిడ్నీ సమస్యలు మన కళ్ళ ముందునే కనిపిస్తూ ఉన్నాయి, కానీ
ఏ ఒక్కరు కూడా ఈ సమస్యలకు పరిష్కారం చూపాలి అని చిత్తశుద్ధితో ఎప్పుడైనా అడుగులు వేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా కానీ ఈ రోజు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులు కూడా దాదాపుగా పూర్తైపోయాయి జూన్ మాసంలో మళ్ళీ మీ బిడ్డ వచ్చి ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ సెంటర్కు కూడా మీ బిడ్డ ప్రారంభోత్సవం చేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికితే తప్ప ఈ కిడ్నీ సమస్యలతో బాధపడతా ఉన్న పరిస్థితులు పోవు అని తెలిసి ఏ ఒక్కరూ కూడా పట్టించుకోకుండా పోతే మీ బిడ్డ మాత్రం ఈ కిడ్నీ సమస్యలకు పరిష్కారం కావాలి అంటే ఈ కాలుష్యం కలుషిత నీళ్లు తాగితే ఇదే పరిస్థితి వస్తుంది అని సర్ఫేస్ వాటర్ తీసుకొని రావాలి అని హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమం 700 కోట్ల రూపాయలతో మీ బిడ్డ నాంది పలికాడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోజు ఈ 700 కోట్ల రూపాయలతో తలబెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ఈ జూన్ మాసంలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు 700 కోట్ల రూపాయలతో ఇచ్చాపురము పలాస నియోజకవర్గాలకు తాగునీటికి కిడ్నీ సమస్యలన్నీ తీసేందుకు అడుగులు వేగంగా పడ్డం కాడమే కాకుండా పూర్తి చేయడమే కాకుండా ఆ పనులన్నీ కూడా ఈ జూన్ మాసం కల్లా అదే రోజున ఒకవైపున ఈ పనులన్నిటికీ కూడా ప్రారంభోత్సవం చేస్తూనే మరోవైపున పాతపట్నం నియోజకవర్గంలో మరో 265 కోట్ల రూపాయలతో ఇదే నీటి పథకాన్ని విస్తరిస్తూ అదే రోజే అక్కడే ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అక్కడే అదే జూన్ మాసంలో మరో 265 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు శంకుస్థాపన కూడా అదే రోజే అక్కడే చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో ఇదే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించిన పరిస్థితులను ఒక్కసారి బేరీజు వేసుకోమని అడుగుతా ఉన్నా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగానే కురుపంలో ఈరోజు ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తా ఉంది వేగంగా కట్టబడుతూ పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజ్ కనిపిస్తా ఉంది వేగంగా కట్టబడుతూ పార్వతీపురంలో కూడా మెడికల్ కాలేజ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి నర్సీపట్నం విజయనగరంలో కూడా మెడికల్ కాలేజ్ పనులు వేగంగా కూడా జరుగుతూ కనిపిస్తా ఉన్నాయి అంటే ఈ ఒక్క ఉత్తరాంధ్రలోనే ఈ 46 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రభుత్వ రంగంలో ఈరోజు కడతా ఉన్నాం ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నాం అంతేకాకుండా సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఈ జూన్ మాసంలోనే శంకుస్థాపన చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను